410 కోట్లతో ముక్తాల వద్ద లిఫ్ట్ ఇరిగేషన్ పెడితే పేరు మార్చాడు వేదాద్రిని. మళ్ళా ఈయన వచ్చి ఫౌండేషన్ వేశాడు, కానీ ప్రాజెక్టు మీద 100 రూపాయలు ఖర్చు పెట్టలా. చిత్తశుద్ధి లేని ముఖ్యమంత్రి ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చాడు. ఇక్కడనే పిట్టల వారి గూడెం, ఈ ప్రజల, ఈ ప్రాంత ప్రజల చిరకాల వాంఛ, 690 కోట్ల రూపాయలు ప్రాజెక్టు, 50,000 ఎకరాలకు నీళ్లు వస్తాయి. దీన్ని పూర్తి చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇదే కాకుండా ఈరోజు ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, మళ్ళా సాగు నీరు రావాలన్నా, రైతుల యొక్క బతుకులు బాగుపడాలన్నా తెలుగుదేశం జనసేన ప్రభుత్వం రావాలి. ఈ సైతాన్ ప్రభుత్వం పోవాలి, అప్పుడే సాధ్యం. మళ్ళా రైతే రాజుగా తయారు కావాలి, దానికోసం మేము పనిచేస్తాం. రైతు రాజ్యం వస్తుంది, 3 నెలల్లో రైతు రాజ్యాన్ని మీరు చూస్తారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన అమరావతి రాజధాని, ఏం తమ్ముళ్ళు, ఎవరైనా రాజధానిని కాపాడుకుంటారు తప్ప ఉండే రాజధాని తీసేసే వ్యక్తులను ఎప్పుడన్నా చూశారా అని మిమ్మల్ని అడుగుతున్నా. సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చి మన రాజధానికి ఫౌండేషన్ వేశారు. ఎన్నికల ముందు ఇదే ముఖ్యమంత్రి చెప్పాడు, ప్రతిపక్ష నాయకుడుగా, రాజధాని మారదు, నేను ఇల్లు కట్టుకున్నాను, ఇక్కడే ఉంటుందన్నాడు, నమ్మించాడు. ఇప్పుడు నమ్మక ద్రోహానికి పాల్పడ్డాడు, ఇప్పుడు వచ్చి 3 రాజధానులు అంటాడు, అక్కడ అనుకూలం కాదంటాడు, ఎక్కువ ఖర్చు అవుతుందంటాడు, నీటికి ముంపుకు గురైపోతుందని మాయమాటలు చెప్పే పరిస్థితికి వచ్చాడు. ఇవన్నీ చూస్తామంటే చాలా బాధ వేస్తుంది. ఆ రోజు సైబరాబాద్ నగరాన్ని నిర్మాణం చేశాను, నా కోసరం చేయలా, మా పిల్లల కోసరం చేశా, ప్రజల కోసరం చేశా, దానివల్ల వాళ్ళు బాగుపడ్డారు. ఉద్యోగాలు కావాలన్నా, లేకపోతే ఆదాయం ప్రభుత్వానికి రావాలన్నా అలాంటి సిటీ ఉండాల్సిన అవసరం ఉంది. ఈరోజు తమిళనాడుకి చెన్నై ఉంది, తెలంగాణకు హైదరాబాద్ ఉంది, కర్ణాటకకు బెంగళూరు ఉంది. ఏం తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా, ఏమమ్మా ఆడబిడ్డలు మిమ్మల్ని అడుగుతున్నా, మన రాజధాని ఏదమ్మా, ఏ తమ్ముళ్ళు మన రాజధాని? 5 ఏళ్ళు రాజధాని లేకుండా చేసిన దుర్మార్గుడు ఎవరని మిమ్మల్ని అడుగుతున్నా, ఇది న్యాయమా అని మిమ్మల్ని అడుగుతున్నా. 3 రాజధానుల పేరుతో 3 ముక్కలాట ఆడేసి కడా నేను వెళ్ళిపోతా విశాఖపట్నానికి అంటే నువ్వెక్కడికి వెళతావు, నువ్వెక్కడే ఉండమని కోర్టు కూడా మొట్టి కాయలేసే పరిస్థితి వచ్చింది. కానీ ఒక పని చేశాడు, అక్కడ చూస్తే 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ కొండనే మొత్తం బోడిగుండు కొట్టించేసి 500 కోట్ల రూపాయలతో ప్యాలెస్ కట్టాడు. ప్రజాధనాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేశాడో ఇది ఒక ఉదాహరణ మాత్రం. నేను అందుకే ఒకే మాట చెప్తున్నా, అయిపోయింది ఈయన పని, మళ్ళీ రాజధాని అమరావతిగానే ఉంటుంది. ఈ తిరువూరు మహాసభలో చెప్తున్నా, మన రాజధాని మీరు గర్వంగా చెప్పుకునే రోజు తొందరలోనే ఉంటుందని మీ అందరికి హామీ ఇస్తున్నా. ఒకప్పుడు దేవతల రాజధాని అమరావతి, 5 కోట్ల ప్రజా రాజధాని మన అమరావతి, అది జరుగుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క యువత, మా తమ్ముళ్ళు ఎక్కడ పోయినా మా తమ్ముళ్ళు చాలా తమ్ముళ్ళు
మహిళలు కూడా యువతకు సంబంధించిన అందరూ పెద్ద ఎత్తున వస్తున్నారు. మీరు ప్రధాన బాధితులు. ఈ ముఖ్యమంత్రి చేతిలో జాబ్ క్యాలెండర్ వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా, డిఎస్సీ పెట్టాడా అని మిమ్మల్ని అడుగుతున్నా, పెట్టే ఆలోచన ఉందా అని అడుగుతున్నా, పెట్టుబడులు వచ్చాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. తమిళ్లు నిరుద్యోగంలో దేశంలో ఎవరు టాప్ అంటే మనమే టాప్. మొన్నే అనౌన్స్ చేశారు 24% 15 సంవత్సరాల పైబడిన వాళ్ళు నిరుద్యోగులుగా ఉండే ఏకైక రాష్ట్రం మందే. ఉద్యోగాలు రావాలంటే పెట్టుబడులు రావాలి. పెట్టుబడులు వస్తున్నాయని మిమ్మల్ని అడుగుతున్నా. కాదు, జగన్మోహన్ రెడ్డి మాఫియా అందిస్తున్నాడు. ఇక్కడే విజయవాడలో ఎస్సీఎల్ ఉంది, ఐటీ కంపెనీ. ఆయన మన రాష్ట్రానికి వస్తే నేను స్వయంగా ఆయన నా కారులో తీసుకుని ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఆయనకి సెండ్ ఆఫ్ ఇచ్చాను. దాంతో ఆయన ఆలోచించాడు ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని. కొన్ని వేల మందికి ఉద్యోగాలు వచ్చే విధంగా ఎస్సీఎల్ కంపెనీని తీసుకొచ్చాం. హైదరాబాద్లో మైక్రోసాఫ్ట్ వచ్చినా, లేకపోతే అనేక ఐటీ కంపెనీలు వచ్చినా, దాని వెనకాన నా కృషి ఉంది. ఈరోజు ఆటో పైలట్లో అందరూ వచ్చి పెట్టుబడులు పెట్టే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క మనం పెట్టుబడులు తెచ్చాం. జగన్ ప్రభుత్వం మాత్రం టెర్రరిజాన్ని తీసుకొచ్చి పెట్టుబడులన్నీ తరిమేసే పరిస్థితికి వచ్చాడు. మనం ఉద్యోగాలు తెచ్చాం, జగన్ గంజాయి తెచ్చాడు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఊరూరులో గంజాయి ఉందా లేదా? తమిళ్లో గంజాయి లేకపోతే మీరు అడగతారు. మీరు అడగకుండా ఉండాలంటే మీ అందరినీ గంజాయి మత్తులో పెట్టేస్తే మీరు ఏమైనా పర్వాలేదనుకుంటున్నాడు ఈ ముఖ్యమంత్రి. చాలా దుర్మార్గం. ఆ గంజాయి తప్పని నేను అడిగితే, తెలుగుదేశం పార్టీ అడిగితే, తెలుగుదేశం పార్టీ పైన దాడి చేసిన నీచులు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. మళ్ళీ అడుగుతున్నా, యువతని తమిళ్లో హుషారుగా ఉన్నారా లేదా? సైకిల్ ఎక్కండి. తెలుగుదేశం జనసేన జెండాలు పట్టుకోండి. ఊరూరు వెళ్ళండి. ప్రజల్ని చైతన్యవంతులు చేయండి. మీ భవిష్యత్తుకు భరోసా నాదని మరొక్కసారి హామీ ఇస్తున్నా. సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. 100 రోజులు ఇంకా తగ్గింది. 3 నెలలు, రోజుకు 4-5 గంటలు మీరు పనిచేయండి. మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేసే బాధ్యత మన యువతని ప్రపంచంలోనే నంబర్ 1గా తయారు చేసే బాధ్యత మాదని మరొకసారి హామీ ఇస్తున్నా. సిద్ధమా యువత అని అడుగుతున్నా. జాతికి పెద్ద ఆస్తి యువత.